आंध्र प्रदेश असेंबली की ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సభ నుంచి ఎంతో మహానుభావులు, ఎన్నో మంది మహానుభావులు ఎంతో గొప్ప గొప్ప స్పీచెస్ ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో బిల్స్ పాస్ చేసి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఒక యువత అందరికీ కూడా రాజకీయాలు అంటే మనం ప్రజల కోసం పని చేద్దాం, ఒక గొప్ప అవకాశం మనకి భగవంతుడు కొన్ని కోట్ల మంది ఉంటారు అందులో కొంతమందికే ఇలా ప్రజలు ద్వారా ఒక అవకాశం వస్తుంది వాళ్ళ తరపున మనం పోరాటం చేయడానికి. అందులో అలాగా నేను కూడా భావించాను ప్రజల తరపున నిలబడి పోరాడటానికి ఒక అవకాశం వచ్చింది అని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే ఒక దేవాలయంతో సమానం అనే భావనతో నేను అసెంబ్లీకి వచ్చాను. చూడకూడనివి అన్నట్టు సన్నివేశాలు చూశాను, వినకూడనివి విన్నాను సభలో. ఇలాంటి సభలోనా ఉన్నాను అని ఎన్నో సందర్భాల్లో అనిపించిన మొన్న కూడా లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో మా నాయకుడిని ఆ విధంగా అవమానించినా కూడా మే అందరం నిర్ణయించుకున్నాం. మే అందరం కూడా ఎమోషనల్ గా, మెంబర్స్ అందరం కూడా ఎమోషనల్ గా ఈ సభకి రాదల్చుకోలేదు. అయినా కూడా గత కొన్ని నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో. ఒకటి కాదు, రెండు కాదు, సమస్యలు చుట్టుముట్టేసినాయి ప్రజలకి. విలవిలలాడిపోతా ఉన్నారు అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ఈ సమయంలో ప్రజలు వదిలేస్తే ఇప్పుడు మేము సభకు రాకుండా అందరం కూడా ఇలా నిర్ణయం తీసుకుంటే ప్రజల తరపున నిలబడి పోరాడదే ఎవరు అని మళ్ళా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీరందరూ కూడా వెళ్ళాలి సభకి. ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, సభలో ప్రస్తావించేది ఒక అవకాశం ప్రజల తరపున పోరాడటానికి, గవర్నమెంట్ దృష్టిలో పెట్టడానికి అని చెప్పి మీ అందరం నిర్ణయించుకొని ఎన్ని అవమానాలు చేసినా అవమానాలన్నీ దిగమింగుకొని మళ్ళా సభలోకి రావటం జరిగింది ప్రజల కోసం. ఇంకా మేము అసెంబ్లీకి వచ్చిన ఈ సెషన్ బిగినింగ్లోనే మనకి జంగారెడ్డి గూడెం ఇష్యూ జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రజలు. ఒక ప్రాణం విలువ ఏంటో తెలిస్తే ఈ ప్రభుత్వానికి ఈరోజు అసెంబ్లీలో ఈ విధంగా వీళ్ళు వ్యవహరించరు. ఇంతమంది ప్రాణాలు పోతే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇంత పాపులేషన్ ఉంటుంది, సహజంగానే పాపులేషన్ పరంగా మరణాలు చెందుతూ ఉంటాయని ఆ సమస్యని ఇంకొక దారిలో పెట్టడానికి, ఒక పక్కదోవ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, పోలీసులు ఎఫ్ఐఆర్లు కట్టారు, కేసులు నమోదైనవి అన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఉండేసరికి నోటి నుంచి మాట రావట్లేదు ప్రభుత్వానికి. మేమందరం కూడా ఎమ్మెల్యేలో నిన్న జంగారెడ్డి గూడెం వెళ్ళి విజిట్ చేశాం వాళ్ళకి. ప్రజలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మొన్న చనిపోయిన వ్యక్తులకి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తే మా అందరికీ కూడా కడుపు తరుక్కుపోయింది. ఎలాగన్నా ఇది ఆ ఒక్క ఏరియా, ఇది ఈ ఒక్క ఏరియాకి సంబంధించిన ఇష్యూ కాదండి, ఇది రాష్ట్రం మొత్తం కూడా ఈ నాటుసారా అన్నది ఏరులై పారుతా ఉంది. ఈ జే బ్రాండ్స్ ఏవైతే వీళ్ళు మందు వీళ్ళు ప్రజలకి ఇస్తున్నారో ఇదంతా కూడా వాటిలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని ల్యాబ్ టెస్ట్లో కూడా వచ్చింది. అవి తాగితే ప్రజలకి అవయవాలు పాడైపోవటం, క్యాన్సర్ వంటి జబ్బులు రావటం కూడా మనం ల్యాబ్ రిపోర్ట్స్లో చూసాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏవేవో బెనిఫిట్స్ ఇస్తానంటున్నాయి ప్రజలకి, ఏవేవో నవరత్నాలు అని అంటుంది. ప్రజలు బ్రతికుంటేనే కదా ఇవన్నీ బెనిఫిట్స్ని వాళ్ళు పొందుతారు. ఈ నవరత్నాలు పొందేదానికైనా దేనికైనా కూడా ప్రజలకు ప్రాణం అంటూ ఒకటి ఉండాలి కదా. ఇటువంటి మందు తాగి ఇటువంటి నాటుసారాలు తాగుతుంటే ప్రజలు ఎంతమంది గుంపులు గుంపులుగా చనిపోతున్నారండి అన్ని ఏరియాస్లో. ఈ ప్రభుత్వం దృష్టికి ఇది ఎందుకు వెళ్ళట్లేదు? కాబట్టి ఈరోజు ప్రధానమైన సమస్య ఇది, ఈ జే బ్రాండ్స్ని రద్దు చేయాలా, నాటుసారా అనేది కంప్లీట్గా ఎక్కడా లేకుండా చేయాలా. ఏదైతే ఈ మాట ఇచ్చారో, ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చి ఎలక్షన్స్కి వచ్చారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని, అది అమలు చేయాలి. ఈ మొన్న జరిగిన ఘటన పైన, జంగారెడ్డి గూడెం ఘటన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అక్కడ బాధితులందరికీ కూడా ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేష్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మా డిమాండ్స్. మేము అసెంబ్లీలో 10 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఒక్క అవకాశం, వాళ్ళు గంటలు గంటలు డప్పు కొట్టుకుంటున్నారు, చేసేదేం లేదు ప్రజలకి, డప్పు ఒక్కటే మిగిలింది. మేము 10 నిమిషాలు ఈ ప్రజల గురించి మాట్లాడతాము అంటే అవకాశం రావట్లేదు 10 రోజుల నుంచి. ప్రజలంతా కూడా గమనించాలి, 10 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాం. కొంతమందిని సస్పెండ్ చేశారు, అయినా మిగతా వాళ్ళం వెళ్ళి పోరాడుతున్నాం. మళ్ళా కొంతమందిని చేస్తున్నారు, అయినా మిగతా వాళ్ళు వెళ్ళి పోరాడుతున్నాం. మళ్ళా కొంతమందిని చేస్తున్నారు, అయినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఆఖరి వరకు మేము ఒక్క మెంబర్ ఉండిపోయినా
ఒక్క మెంబర్ కూడా వెళ్లి మేము అసెంబ్లీలో పోరాడతాము ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేసుకుంటున్నానండి।